దీని కొనసాగించాలనేటువంటి డిమాండ్తో 12వ తేదీ నుంచి కూడా ఈ గత నెల 12వ తేదీ నుంచి కూడా ఈ నిరాహార దీక్షా శిబిరాన్ని సీల్ప్రెంట్ అన్ని యూనియన్లు అత్యపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. గతంలో 2-3 సార్లు కూడా నేను ఈ శిబిరానికి వచ్చి మాట్లాడటం జరిగింది. ఈరోజు అక్కడ ఏదైతే టీటీఐ బిల్డింగ్ దగ్గర ధర్నా జరుగుతుందో అక్కడికి కూడా వెళ్ళి సంఘాన్ని తెలియజేసి తర్వాత నిరాహార దీక్షా శిబిరానికి రావడం జరిగింది. ఈరోజు ఈ శిబిరం వద్ద అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఏఐటిసి నాయకులు అట్లాగే విశాఖ స్టీల్ వర్క్స్ యూనియన్ అధ్యక్షులైనటువంటి బోసరావు గారికి అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ భ్రమణ గారికి ఈరోజు ఐఎన్టీసీ నాయకులు రమణ గారికి అలాగే ఈరోజు అధ్యక్షుల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా సోదరులకి సోదరిమణులు అందరికీ మీడియా భక్తులకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది చాలా దుర్మార్గమైంది. కనుక నరేంద్ర మోడీ వచ్చినట్లయితే పేదల కష్టాలు తీర్తాయని చెప్పి అనుకున్నారు. అందరికీ 15 లక్షల రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్లో వేసిస్తానని నమ్మించాడు. తర్వాత ఏంటంటే అరిచేతిలో స్వర్గం చూపించినటువంటి వ్యక్తిగా ఆయన ప్రవర్తించి నేడు ఏ విధంగా మొత్తం పబ్లిక్ సెక్టర్ నమ్మేయటం, అటు రైతుల యొక్క హక్కుల్ని కాలు రాయటం, వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ కూడా గత్యంతులైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులకు అమ్ముకునేటువంటి పరిస్థితిని ఆయన కల్పించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలు నమ్మారు. ఏమని ఆయన ఛాయ్వాలని చెప్పాడు. ఛాయ్వాలా కనుక తప్పనిసరిగా కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆకలి బాధలు తెలిసినటువంటి వాడు, దేశానికి స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా 150 మంది అమ్మ ఆకలి అనేటువంటి బాధలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి దేశంలో మనం చూస్తున్నాం. కనుక ఇటువంటి కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన ఉద్ధరిస్తాడని అనుకున్నారు. కానీ ఏం చేస్తాడు, ఆయన వచ్చిన తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఆయనకి ఎంతసేపు కూడా 1000 కోట్ల రూపాయలకు అధిపతులైనటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అదానీ వీళ్ళే కనిపిస్తున్నారు అతనికి. వాస్తవానికి నిజమే, రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళందరినీ సహకరిస్తూ పిఎంఏ వాడట కాలేజీకి వెళ్ళే ముందు, తప్పేం కాలేదు. కానీ తర్వాత ఆయన అందరూ కూడా నమ్మారు. ఆయన ప్రమాణ స్వీకారానికి మొట్టమొదటిగా ముఖేష్ అంబానీ తల్లి పేరు కోర్టులో బి కనుక సాయి వాళ్ళని ఎవరిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు అతను. ఏది కనుక ముఖేష్ అంబానీ తల్లి లాంటి వాళ్ళు అటువంటి 1000 కోట్ల రూపాయలకు అధిపతిలో వెళ్ళారు అనమాట. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు 3 సంవత్సరాలు ఖర్చు పెడితే ఎంత వస్తుందో ఒక్క సెకండ్కి ముఖేష్ అంబానీకి అంత వెళ్తుంది. అటువంటి వాడికి ఏంటంటే అటు కోర్టులు మొదలుకొని ఆదానికి అట్లాగే రైతులు పండించినటువంటి పంటలు మొదలుకొని స్టీల్ ప్లాంట్లు లాంటివి కట్టబెట్టేస్తారట అతను. కనుక పరిశ్రమలు పెట్టడం ప్రభుత్వం యొక్క డ్యూటీ కాదట. కనుక పరిశ్రమలు పెట్టకపోతే ఈ రోజున దేశంలో బిలాస్ స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు, బిహెచ్సిఎల్ మొదలుకొని బిహెచ్సి వరకు ఈ దేశంలో పరిశ్రమలు రాకపోతే ప్రజలందరూ కూడా ఏంటంటే ఇంకా వెనుకబడిన తనంతో గ్రామాల్లోనే ఉండుండేవారు. ఈ రోజుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటివి పెట్టుబెట్టి గ్రామాల్లో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు చేసి, ఈ దేశంలో ఉద్యోగాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల్ని అంతకన్నా ఎక్కువ చదివించుకున్న తర్వాత ఉద్యోగాలు లేకపోతే ఈ రోజున ఆ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళి ఎంతో కొంత సంపాదిస్తున్నారు. కానీ ఇదే నరేంద్ర మోడీ ఈ పట్టణాల్లో ఈ పరిశ్రమల అవసరం లేదంటే మనకి మొదటి నుంచి ఇదే విధానం కొనసాగితే ఎంత నష్టపోయి ఉండేవాడో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ యొక్క మనం విధానాన్ని అర్థం చేసుకుని అతను సరైన బుద్ధి చెప్పాలి. ఇందాక బోసరావు గారు చెప్పారు 44 చట్టాలు కార్మిక చట్టాలు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఆయన కంటే వర్కర్ అనే పేరు కనపడకూడదట. మీరందరూ కాంట్రాక్ట్ వర్కర్స్ కలిసి చెప్తున్నాను నేను. అది వాళ్ళు యాక్చువల్గా ఎంతోమంది మహానుభావులు పోరాటం చేసి కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ యాక్ట్, రమణ గారికి వీళ్ళకి కూడా తెలుసు, మానవాంజనేయులు గారు కూడా అదే యాక్ట్ ప్రకారం కోరమండల్ క్యాంటీన్లో పనిచేసినటువంటి కార్మికులందరినీ హైకోర్టులో కేసు వేసి పరిణయం చేశాడు. ఆ రోజు మా మామగారు అయితే ఇట్లా నాకు తెలిసి 4 గారు ఆ రోజు స్టీల్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. ఇట్లా జరిగినప్పుడు మాట్లాడారు, మీరు ఎందుకు వెళ్ళారు, ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎంతమంది ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి అపోజ్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు, వెళ్ళవలసిన అవసరం లేదు, మీకు బాధ్యత లేదా అని నేను మా మామగారికి తెలిసి మిగిలిన వల్ల అయితే నేను చాలా మంది నిల్లది చెప్పాను. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఒకసారి కాంగ్రెస్ ఆలోచించాలి. యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విషయాన్ని సాధించాలంటే యూనిటీ అనేది ఉండాలి. దీనికోసం శ్రీశ్రీ ఒక మాట అన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి,
ఎముకలు కుండిన వయసు మల్లిన సోద సోమరులారా చావండి వాళ్ళ ఉద్యమానికి అవసరం లేదు ఎవరైతే మీరు నెత్తుల మండి శక్తులు నిండి సైనికులారా రారండి మీరు మాత్రమే సాధించగలరు వీళ్ళు మాత్రమే అవసరం ఉంది ఈ దేశానికి ఈ దేశాన్ని కార్మిక లోకం వైపు నడిపించగలిగే శక్తి ఒక కార్మికుడికి మాత్రమే ఉంది ఈరోజు ఈ దేశంలో రెండే రెండు వ్యక్తులు ఇతర ఇతర వ్యక్తులు ఈ దేశాన్ని ముందుగా నడిపిస్తున్నారు అందులో మొదటి వాడు కార్మికుడు రెండో వాడు రైతు వీళ్ళిద్దరికీ ఈ సొసైటీలో సమున్నతమైనటువంటి స్థానం లభించలేదు ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఇవన్నీ కార్మికుల ఈ యొక్క వేదాన్ని తమ యొక్క లాభాలుగా మార్చుకుంటున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఈఎస్సీజెడ్ అయితేనేమి లేకపోతే ఏపీఎస్సీజెడ్ అయితేనేమి వీటిలో పనిచేసే కార్మికులకి ఇచ్చే జీతం ఎంత 3500 4000 దీనితో ఎలా బ్రతుకుతాడని నేను ప్రశ్నిస్తున్నాను కేవలంగా నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను సోదరులారా కామ్రేడ్ ఈ ఉద్యమాన్ని ఒక జాతీయ ఉద్యమంగా నడిపించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను కార్పొరేషన్లో ఎప్పుడు కూడా 10% తన జేబులో డబ్బులు పట్టుకొని వస్తాడు వచ్చి 30% 40% గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు వాళ్ళు 30% 40% గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసినాక రిమైనింగ్ ఉన్నదాన్ని బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చేయమంటారు అంటే బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటారు రన్ అయితే అయింది కంపెనీ లేదంటే దివాలా తీస్తారు తీసినప్పుడు బ్యాంక్స్ రైట్ ఆఫ్ తీస్తాయి దీనివల్ల ఒక కార్పొరేట్ 10% తెచ్చు పట్టుకొని వచ్చినటువంటి కార్పొరేట్ కొన్ని వేల కోట్లకి అధిపతి అవుతున్నారు గవర్నమెంట్కి ఉందా దమ్ము వాళ్ళని అడుగుతున్నాను నేను ప్రశ్నించే దమ్ము ఉందా ఎందుకు చేశారు మీరు ఈ పని అని కానీ దాన్ని ప్రశ్నించే దమ్ము ఈరోజు ఉన్నటువంటి పాలకులకు లేదు స్టీల్ ప్లాంట్ను కూడా 100% స్ట్రాటజిక్ సేల్ స్ట్రాటజిక్ సేల్ అంటే వ్యూహాత్మక అమ్మకం మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అన్నది ఉంది ఈ ప్రకటన వ్యతిరేకంగా గత 4 రోజుల పైగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న పర్మనెంట్ కార్మికులు అధికారులు కాంట్రాక్ట్ కార్మికులు మనం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో సహా పోరాడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే అసలు ప్రభుత్వ రంగాన్ని ఎందుకు అమ్మేయాలి అని అడిగితే మన మోడీ గారు చెప్తున్నారు ఈ ప్రభుత్వ రంగాన్ని మేము పోషించలేకపోతున్నాం ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటామంటే మేము ఆలోచిస్తాం అలా దీన్ని మేము ప్రజల తాలూకా ప్రజలు కట్టే పన్నుల్ని ఈ ప్రభుత్వ రంగం కోసం ఖర్చు పెట్టడం వల్ల మేము ప్రజలకి సేవ చేయలేకపోతున్నామని చెప్పి చెప్తున్నాడు ఆయన అసలు వాస్తవం ఏంటి ఎవరు ఎవరికి డబ్బులు కడుతున్నారు ఎవరి సొమ్ముతో ఎవరు సోగు చేస్తున్నారు ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు దేశంలో ఉన్న ఏ ప్రభుత్వ రంగానికైనా ఈ రోజు నుంచే కాదు 1991 నుంచి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ఏ ప్రభుత్వమైనా ఆర్థిక సాయం చేసిందా అని చెప్పి మనం అడుగుతాం ఏ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా లేకపోతే ఇంకో ప్రభుత్వమా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు 1 రూపాయి కూడా ఆర్థిక సాయం చేసిన పరిస్థితి లేదు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకే కానీ మనం చూసుకుంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 4800 కోట్లు కానీ మనం 20 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టిన సొమ్ము ఎంత అంటే దగ్గర 45000 కోట్ల పైన మనం కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పరిస్థితి ఉంది మన పోరాటం మనం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళ పేపర్ వర్క్ అనేది వాళ్ళు చేసుకుంటూ చూస్తున్నారు ఈ దేశంలో మసీదులను పూడ్చి మందిరాలు నిర్మించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రొద్దున లేచినప్పటి నుంచి కులం మతం ఈ రెండే వాళ్ళ అజెండా ఈ రెండు అజెండాలు పెట్టుకొని రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయాలు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడంలో కానీ వాళ్ళ మాట వినటటువంటి ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ పార్టీలో లాక్కోవడం కానీ ఇదే వాళ్ళ కీలకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు ఇంతకంటే ఇంకా వేరే ఏం లేదు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలంటే సూట్ కేసు ఉండాలి అందంగా ఉండాలి వెహికల్స్ ఉండాలి మాట్లాడే మాట తీరు ఉండాలి అతనికి రాజకీయంగా ఎటువంటి చరిత్ర లేకపోయినా సరే ఇది వాళ్ళ క్వాలిఫికేషన్ అనమాట ఆ పార్టీలో పోరాడి
వీళ్ళు అనాది నుంచి చరిత్రలో త్యాగాలకి ఎగ్జాంపుల్ కార్మికులు వందల సంవత్సరాల నుంచి కార్మిక త్యాగాలు చేయడమే సరిపోయింది ఇతర దేశాల నుంచి భారతదేశము పల్లెల వరకు ఏ రోజైనా రాజకీయ నాయకులు త్యాగాలు చేసిన చరిత్ర ఉందా కార్మిక కోసం ఇప్పుడు ఇంకా చాలా త్యాగాలు మరొకసారి మళ్ళీ మనం త్యాగాలు చేయాలంటే కాదు ఇప్పుడు సమయం వచ్చింది రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పదవులను చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు త్యాగాలు చేసే సమయము సందర్భం వచ్చింది వాళ్ళు త్యాగాలు చేసే దిశగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం దేశవ్యాప్తంగా పేరేంగి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ కేంద్ర దగ్గరికి వచ్చి మాట్లాడటం బాధాకరంగా భావిస్తూ ఇటువంటి ఖర్చులు తీసుకొచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తూ మరి విశాఖ ఉక్కు కర్మాగారంతో విశాఖ గౌరవ ప్రాంతానికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. నా పేరు దొండా రాంబాబు, నేను గోవాడ సూపర్స్ ఎక్స్టీడీసీ చైర్మన్. నా జెడ్పీటీసీ క్యాండిడేట్ బుచ్చేపేట మండలం వైఎస్ఆర్సీపీ అండ్ ఫార్మర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అండ్ స్ట్రాంగ్ సపోర్టర్స్ అండ్ ఫాలోవర్ మంత్రి రాజశేఖర్. ఏ క్షణంలో ఏ వరకు ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా వినపడేటంటే నేను కూడా ఒక కార్మికుని, ఒక రైతుని, మాకు కూడా సుమారు డైరెక్ట్ ఇండైరెక్ట్గా 100,000 మంది లబ్ధి పొందినటువంటి ఫార్మర్ సెక్రటరీ కర్మాగారాన్ని కూడా గతంలో ప్రైవేటు పనులు చేస్తున్నప్పుడు ఎవరైతే మనల్ని ఇవ్వాలనుకున్నారో వాళ్ళే పొందాలని ముందుకొచ్చినప్పుడు చాలా కఠినంగా అందరం కలిపి అన్ని యూనియన్లు అంతమంది ప్రజాప్రతినిధులందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు చక్కెర కర్మాగారాలు కూడా ప్రైవేటీకరణ ఆగడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ టైంలో ఏదైనా జరగచ్చు అనేటువంటిది మనం ఎన్నో చూసాం కాబట్టి కవింపులు జరుగుతున్నాయా, మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా పాలకాక, ఇదంతా కూడా ఒకే మాట మీద మనందరం గర్వపడేది ఏంటంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నా విశాఖ ఉక్కు కర్మాగారంలో మంచి ప్రసిద్ధి, ఎన్నికలు అయ్యేదాక వారి వారి యూనియన్లు, వారి వారి మేనిఫెస్టోలు, వారి తాలూకా కేడర్ ప్రొడక్ట్ చేసుకోవడంలో భాగంగా ఎన్ని చేసుకున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత కంప్లీట్గా కార్మికులకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, పరిశ్రమ ఎలా ముందుకెళ్ళాలి, సోదర భావంకి ఎలా మరగాలనేటువంటి మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ ప్లాంట్లో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ యూనియన్ లీడర్స్ అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక పోరాట కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. విషయం అవసరం అనుకుంటే దేనికైనా ఒకే మాట మీద ఒకే బాట మీద ఇక్కడ ఈ ప్లాంట్ అంటూ ఉంటేనే మనగడ ఇది ఏ కారణం చేస్తారో పోతే ఇక్కడ ఏదో వంపులు మునిగిపోతాయని కాదు కానీ ఈ ప్రభావం అన్నిటి మీద కూడా పడి మరి పరిస్థితులు అగమ్యత్వం పడి భావి తరాల్లో మన తాలూక వారసత్వం కూడా పూర్తిగా నష్టమైన ప్రమాదం ఉంది. కాబట్టి మరి విశాఖ రోడ్ల నుంచి మరి గౌరవ శాసనసభ్యులు మా సోదర సమానులు కన్నం ధర్మశ్రీ గారి నాయకత్వంలో తోడవరం నియోజకవర్గం నేను ఎప్పుడు కూడా నిరంతరం కూడా దైవ సాక్షిగా చెప్తున్నాను, విశాఖ స్టీల్ ప్లాంట్కి రావడం అంటే చాలామంది ఎక్కడో ఆగ్రానో ఢిల్లీ అనో ఏ చూడడానికి వెళ్తారు కానీ నాకు ఒక్కసారి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి వస్తే ఈ సెక్యులర్ కంట్రీలో అన్ని రకాల మతాలు పుణ్యక్షేత్రం తిన్న దానం మీద ఫీల్ అవుతాను నేను. ఈ వాతావరణం అటువంటిది, ఈ అట్మాస్ఫియర్, ఈ గాలి అటువంటిది, ఈ మనుషులు, ఈ వాతావరణం ఎంత స్నేహభావం అంటే ఎన్నికలు జరిగిపోయిన మనుషుల నుంచి కూడా స్పోర్టివ్గా తీసుకొని మనుషుల నుంచి కూడా ల్యాండ్ ఎలా కాపాడుకోవాలి, ఇక్కడ తాలూకు కార్మికులు తాలూకు భవిష్యత్తు ఏ రకంగా పనులు పెట్టాలి, ఇన్స్టిట్యూట్ ఎలా నిలబెట్టాలి, ఇన్స్టిట్యూట్ నిలబడడానికి కారణమైన వ్యక్తులు ఎలా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచించేసి మంచి నాయకత్వం మేధావులకు ఉన్నటువంటి ఇక్కడ రావాలంటే గర్వంగా ఫీల్ అవుతున్నాం. విశాఖపట్నానికి ఒక పట్టు బొమ్మ, అది చూస్తే సముద్రం చూస్తే చీలిట్లాంటి ఎన్నింటినీ ఘనంగా చెప్పుకుంటాం. ఆంధ్రోళ విశాఖ ఉక్కు ఆంధ్రోళ ఉక్కు సాధిక చెన్నై విశ్వనాథం గారు నాయకత్వం వహించారు. తర్వాత సిటిఐ మన కార్మికవర్గం ఐఎన్టీసీ ఏఐటీసీ అప్పుడు బలంగా ఉండి ఆ కార్మిక నాయకులను ఏకమయ్యారు. చెన్నై విశ్వనాథం గారు నాయకత్వం వహించారు గాంధీ.
అయితే నాలుగు రోజులు ఉద్యమం సాగింది. వీళ్ళకొచ్చు బయలుదేరాయి. ఉద్యమం చాలా చక్కగా ఉంది. ఏమిటి మనం బహిష్కారం చేయగలవా అని విలేకరులు చెన్నై పుస్తకాలు గారు అంటారు. ఆ పక్కనే బాంగ్లం గారు కాకరీల కాకి అయితే చెన్నై పుస్తకాలకు ఆధునిగా చిన్న నవ్వులు అన్నారు. అయితే బంగ్లం గారు అన్నారు ఒక రెండు రోజులు వెయిట్ చెయ్యండి అప్పుడు కార్యక్రమం జరుగుతుంది అని నవ్వుతూ అన్నారు. ఆఫ్టర్ టూ డేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.